ఎర్రజెండా ఐక్యతతో సామాజిక శక్తుల వామపక్ష శక్తుల మద్దతుతో ముందుకు వస్తున్నటువంటి మల్లు లక్ష్మి గారిని గెలిపించాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేయడం కోసమే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పక్క మనం ఈ సభ జరుపుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్లో సభ పూర్తయి ఇప్పుడే భువనగిరి వెళ్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన మీరు టీవీలో చూస్తున్నారు. टीआरएस पार्टी वालू निनादम इपड़े सारू कारू पदहारू भारत सरकार सारे केसीआर गारु वाल एन्निकल पदहार अंटे तेलंगाण राष्ट्रंलो उन्न 17 पार्लमेंट सीट्ललो 16 टीआरएस गेलवालट ओकटे वाल मित्रपक्षम एमआईएम गेलवालट इला गेलिस्ते 16 गेलिस्ते भारत सरकार वाळदेनट అంటే ప్రాస కలవడం కోసం సారు కారు 16 అంటే ప్రాస బాగానే కలిసింది. కానీ రేపు మీ రాత కలవదు అని మాత్రం చెప్పదలుచుకున్నాం. మేము ప్రాస కలిపితే సరిపోదు, రాత కలవదు. నిజంగా ఏం చెప్తాడంటే కేంద్రంలో ఇంతకాలం ఇంతమంది పరిపాలించారు, దేశాన్ని సక్రమంగా పరిపాలించలేదు. సిబిఐ కానీ కాక్ కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇట్లాంటి స్వతంత్ర సంస్థలన్నిటి నాశనం చేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తుంటే ఇప్పటికీ కూడా మాట్లాడడం లేదు కేసీఆర్ గారు. రాజ్యాంగ వ్యవస్థల నాశనం గురించి మీరు ఎందుకు మాట్లాడరు? మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, దేశ ఫెడరల్ వ్యవస్థ గురించి మాట్లాడతారు. మాట్లాడితే ఫెడరల్ ఫ్రంట్ అంటారు. ఏమిటి ఫెడరల్ ఫ్రంట్ అంటే? ఏమిటి ఫెడరల్ ఫ్రంట్ అంటే? చిలక పలుకులు పలికితే కాదు సరిపోదు కేసీఆర్. ఫెడరల్ ఫ్రంట్ అంటే సమాఖ్య రాజ్యం. సమాఖ్య రాజ్యం అంటే రాష్ట్రాలకు ఎక్కువ హక్కులు ఉండాలి, కేంద్ర అధికారాలు తక్కువ ఉండాలి. అట్లాంటి ఫెడరల్ వ్యవస్థను కోరుకునే వాళ్ళు నిజమైన ప్రజాస్వామ్యవాదులు. కానీ టీఆర్ఎస్ ఏనాడైనా ఫెడరల్ హక్కుల గురించి రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడుతుందా? రాష్ట్రాల హక్కుల్ని బీజేపీ హరిస్తుంటే ఏనాడైనా పార్లమెంట్ లో మీ పార్లమెంట్ సభ్యులు మీ ముద్దుల కూతురు కవిత ఏనాడైనా ఆ హక్కుల గురించి మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదంటే మోడీ గారంటే నీకు ఒంటేలు పడుతుంది, నిలబడి మాట్లాడాలంటే నీకు చేత కాదు, మీ కేసులన్నీ బయటకు వస్తాయి. కాబట్టి లోపాయకారిగా ఇన్ని లావుచి పడుతూ బయటికి మాత్రం కుస్తీ పడుతున్నారు. కాబట్టి కేసీఆర్ గారు చేసే ఈ లావుచి కుస్తీని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆ రకమైనటువంటి అప్రమత్తతో ఈ పార్లమెంట్ ఎన్నికలు వ్యవహరించాలని మేము కోరుతున్నాం. కేంద్రం పట్ల బీజేపీ పట్ల తీసుకున్న వైఖరి కాదు, ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఈ రాష్ట్ర సమస్యల పట్ల మీరు తీసుకున్న వైఖరి. 5 సంవత్సరాలు మీరు చెప్పిన హామీలు ఎన్నో జరిపారు. తెలంగాణ సెంటిమెంట్ తోటో మీరు కుమ్మరించిన డబ్బుతోటో ప్రతిపక్షాల చేతగాంతనం వల్ల మీరు గెలవచ్చు, తాత్కాలికంగా విరవేయవచ్చు. కానీ మీది గెలుపు కాదు, అది వాపు మాత్రమే. ఆ వాపు తగ్గిపోయే రోజు వస్తుంది అని చెప్పి మాత్రమే చెప్పదలుచుకున్నాం. మీరు ఏ వాగ్దానమో చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఎంత ఆశతో ఉన్నారు ప్రజలందరూ. అక్కడక్కడ ఒక 10 మోడల్ ఇల్లు కడుతున్నారు, అది కూడా రోడ్ల మీద చూసి సంతోషించడానికి. కానీ ఎక్కడన్నా పేదవాళ్ళగా తాళం చేయించారా? ఎన్ని లక్షల ఇల్లు కట్టారు? 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నారు, ఇచ్చారా? దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు, చేశారా? పేదలందరికీ కేజీ పీజీ విద్య ఉచితంగా అందిస్తా అన్నారు, అందించారా? ఆంధ్ర వాళ్ళని వెళ్ళిపోతే ఉద్యోగాలని మనమే ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఏ ఒక్క మాట కూడా అమ జరగకుండా మళ్ళీ కొత్త వాగ్దానం చేసి కొత్త గార్డీలు చేసి తొండాట ఆడి మళ్ళీ గెలిచారు. గెలిచిన తర్వాత కూడా సంతృప్తి లేదు, ఇంకా భయమే. ప్రశ్నిస్తారేమో, అసెంబ్లీలో ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేమేమో అందుకని ప్రతిపక్షమే లేకుండా చేయాలని మొత్తం కొనేయడం మొదలు పెట్టారు. ప్రతిపక్షంలో ఎమ్మెల్యే లేకుండా 19 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మంది ఇప్పుడు గెలిపోయారు. 2 తెలుగుదేశం వాళ్ళు గెలిస్తే ఒకళ్ళు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు కూడా ఖాళీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అంటే ఈ రకంగా ప్రతిపక్షమే లేకుండా ఏకపక్షంగా నియంతగా ఒక నైజాం ప్రభువులాగా పరిపాలించాలని కలలుగంటున్నాడు కేసీఆర్. కానీ తెలంగాణ ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. డబ్బుతో ఓట్లు కొనొచ్చు, డబ్బుతో ఎమ్మెల్యేలు కొనొచ్చు, డబ్బుతో నీ ముఖ్యమంత్రి కుర్చీ కూడా కొనొచ్చు. కానీ డబ్బుతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నువ్వు ఎప్పుడు కొనలేవు. అది ఖచ్చితంగా నిన్ను వెంటాడుతుంది, నీ పాపం పడుతుంది. ఈ రకమైనటువంటి నియంతృత్వ పరిపాలన చేయడం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరించకుండా కొత్త కొత్త వాగ్దానాలు చేసి వాటిని వదిలేసి ఎంతో కాలం పరిపాలించలేరు. తెలంగాణ తెచ్చినోడు అనో, తెలంగాణ వచ్చిన పార్టీ అనో మీ మీద గౌరవం ఉండొచ్చు, కొంతకాలం ఈ పుణ్యం నడిపిస్తుంది. కానీ ఈ పుణ్యం ఎల్లకాలం మిమ్మల్ని దరి చేస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటు. ఇవాళ మీరు అనుకుంటున్నారు కమ్యూనిస్టుల పని అయిపోయింది, ఇంకెక్కడున్నారు కమ్యూనిస్టులను అడుగుతున్నారు అక్కడక్కడ. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ ఎక్కడున్నారు కమ్యూనిస్టులు అనేవాడు ఎవరు ముందు ఆయన అడ్రస్ పుట్టుకోరత్నాలు తెలుసుకోండి, అసలు కథ బతుకు అర్థమవుతుంది. కమ్యూనిస్టులు ఎక్కడున్నారు, ఎవరున్నారు, ఏం చేస్తున్నారని అడిగే ప్రతి ఒక్కడు వాడి చరిత్ర చూస్తే వాడు ఇప్పటికి 16 పార్టీలు మారినోడు, లేకపోతే పదవుల కోసం గడ్డి కలిసినోడు, నీచ రాజకీయాలు అనుసరించేవాడు, ఏమాత్రం విలువ లేనోడు, డబ్బు కోసం గడ్డి తినేవాడు అయి ఉంటాడు. అట్లాంటి వాళ్ళకు కమ్యూనిస్ట్ పార్టీని విమర్శించడం కదా పేరెత్తే అర్హత కూడా లేదు వాళ్ళకి. అట్లాంటి అర్హత కూడా లేదు వాళ్ళకి. కమ్యూనిస్టులు అంటే ఇవాళ ఓట్లు తక్కువ వచ్చినాయని, సీట్లు తక్కువ వచ్చినాయని కమ్యూనిస్టులు పనికిరాని వాళ్ళయ్యారా? ప్రపంచ చరిత్రలో, అన్ని దేశాల చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీ 170 సంవత్సరాల చరిత్ర. జెండా పుట్టిన దగ్గర నుంచి ఎన్నో సార్లు ఈ పార్టీని లేకుండా చేయాలని, ఈ పార్టీ ఉంటే దోపిడీ ఆట కట్టుతుందని, భూస్వాములు, పెట్టుబడిదారు, జాగీర్దారు, జమీందారుల ఆటలు సాగవని, కమ్యూనిస్ట్ అనే వాడే లేకుండా చేయాలని ఎన్ని కుట్రలు జరిగినాయి, ఎన్ని దాడులు జరిగినాయి, ఎంతమంది చంపేశారు, లక్షల మంది కమ్యూనిస్టులని ఏది మరి చంపారు, ఏళ్ళలో ఎత్తికి ఎత్తి మరి చంపారు. అయినా సరే నువ్వు ఎన్ని లక్షల మంది చంపినా సరే చంపిన రక్తం వచ్చి మళ్ళీ పుడుతూనే ఉన్నారు కమ్యూనిస్టులు, పెరుగుతూనే ఉన్నారు. ఎర్రజెండా రాజ్యం వచ్చేదాకా ఆ ప్రాసెస్ ఆగదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఒక మనిషి మనసులోంచి వచ్చిన కోరికను బట్టో, ఒక మహామేధావి యొక్క బుర్రలోంచి వచ్చిన సిద్ధాంతంలోంచో మాత్రమే వచ్చినటువంటి పార్టీ కాదది. కమ్యూనిస్ట్ పార్టీ జన్మస్థానం ఏమిటో, దాని జన్మ రహస్యం ఏంటో మీరు తెలుసుకుంటే, ఎక్కడో 7 సంవత్సరాల అవతల ప్రాణం ఉందని తెలుసుకొని ఆ ప్రాణాన్ని చేలికన పట్టుకునే ప్రయత్నం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీని నాశనం చేయాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఎర్రజెండా లేకుండా చేయాలని కోరుకునే మా శత్రువులు ఎవరైనా సరే, మా జన్మ రహస్యం ఈ రోజున సభలో చెప్తున్నాను, ఆ జన్మరహస్యాన్ని పట్టుకొని దాన్ని చంపడానికి ప్రయత్నం చేయండి, ఏమిటి ఆ జన్మరహస్యం? ఆ జన్మరహస్యం ఒక నాయకుడి దగ్గర లేదు, ఒక కార్యకర్త దగ్గర లేదు, ఒక మహామేధావి యొక్క బుర్రలో లేదు. కమ్యూనిస్ట్ పార్టీ జన్మరహస్యం ఏంటంటే పేదవాడి కన్నీళ్లలో ఉంది, పేదవాడి కష్టంలో ఉంది, అణచివేతల్లో ఉంది, అరాచకంలో ఉంది, నిరుద్యోగంలో ఉంది, నిరక్షరాస్యతలో ఉంది, రోగంలో ఉంది, ఆకలిలో ఉంది, దరిద్రంలో ఉంది, దైన్యంలో ఉంది. ఇది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క జన్మస్థానం. మీరు కమ్యూనిస్ట్ పార్టీని లేకుండా చేయాలంటే ఏం చేయాలంటే ఈ భూ ప్రపంచంలో ఎక్కడ నిరుద్యోగం లేకుండా, నిరక్షరాస్యత లేకుండా, రోగం లేకుండా, దైన్యం లేకుండా, పేదరికం లేకుండా, ఆకలి లేకుండా మీరు చేస్తే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అవసరమే ఉండదు. అట్లా కాకుండా ఓట్లు కొని, గెలిచిన ఒకడో ఇద్దరు ఎంపీటీసీలు ఉంటే వాడిని కొని, ఎమ్మెల్యేలు కొని, ఎక్కడున్నా కమ్యూనిస్ట్ పార్టీ జెండా కత్తులు ఉంటే దాన్ని గోలగొట్టి, ఎక్కడన్నా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులు ఉంటే దాన్ని మోతేయించి ఈ చిల్లర పనులు చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ పోతనుకుంటే అది మీ భ్రమ, మీ కళ. అది జరిగే పని కాదు. పేదవాడి కన్నీళ్లు ఉన్నంతకాలం, కష్టం ఉన్నంతకాలం, ఈ దేశంలో దరిద్రం ఉన్నంతకాలం కమ్యూనిస్టులు ఉంటారు. ఎర్ర జెండా ఉంటుంది, మాస్టర్ సిద్ధాంతం ఉంటుంది, దాన్ని విముక్తి చేసే మార్గం ఉంటుంది, ఆచరణ ఉంటుంది. ఎన్నికలు అనేవి ఒక చిన్న భాగం మాత్రమే మార్పు. అసలు పని మొత్తం సమాజాన్ని మార్చడం. ఈ మార్పు పని జరుగుతూనే ఉంది. కొంతమంది అనుకుంటున్నారు కమ్యూనిస్ట్ పార్టీకి ఆదరణ తగ్గిందని. ఎవడు వాడు అన్నది నమ్మనండి, వాదించమనండి మాతో. ఈ రోజున ప్రభుత్వాలు ఏది ఎన్నికైనా సరే కమ్యూనిస్టులు చెప్పిన మాట అమలు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కమ్యూనిస్టుల సీట్లు లేకుండా చేశాను అనుకుంటున్నాడు. కానీ నువ్వు చేస్తుంది ఏంటి? అడుగుకొని మేము పాదయాత్ర మొదలు పెడితే పాదయాత్ర నడచడం ఇప్పుడు 5-6 ఉన్నాం. ఇప్పుడు స్టేజ్ మీద మొత్తం 14 మంది నడిచాం, 9 మంది నడిచాం. పాదయాత్ర నడుస్తున్నప్పుడు ఈ పాదయాత్ర ఊళ్ళోకి రానియొద్దు అన్నాడు. కానీ రోజు మేము చెప్పినవన్నీ సిఐడి ద్వారా తెప్పించుకొని మేము చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ కూర్చున్నాడు అక్కడ. ఎందుకని ఇది చేయకపోతే బతుకు లేదు. అక్కడ మేము బీసీల గురించి మాట్లాడితే నువ్వు కూడా గొర్రెల గురించి మాట్లాడావు, మేము ఎంబీసీల గురించి మాట్లాడితే నువ్వు ఎంబీసీ కార్పొరేషన్ పెట్టావు, ఎంబీసీకి 1000 కోట్ల బడ్జెట్ కేటాయించావు, కార్పొరేషన్ పెట్టేశావు. ఆ ఎంబీసీ కార్పొరేషన్కి ఎందుకని చైర్మన్ నాకు ఫోన్ చేశాడు రాత్రి, అయ్యా మీరు చేపట్టి నేను చైర్మన్ అయ్యానంటాడు. ఇట్లా ఉంది పరిస్థితి. మేము ఏది మాట్లాడితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత గురించి మాట్లాడితే వాటి గురించే మేము ముట్టింది అని చెప్పి రోజుకు ఒక ఉపన్యాసం చెప్పావు. ఎన్నికలు వస్తే ఆత్మీయ సమావేశాల పేరుతో కులాలన్నింటి కూర్చోబెట్టడం జోగొట్టడానికి ప్రయత్నం చేశావు. నువ్వు చేతలు చేసి మాటలు చెప్పక తప్పడం లేదు. ఇవాళ నువ్వే కాదు నీ బాబులు కూడా అదే చేశారు గతంలో. ఈ దేశానికి పెద్ద శక్తివంతరాలని చెప్తున్నట్టు ఇందిరాగాంధీ కూడా ఆనాడు 54 ఎకరాల కంటే మించి ఉంటే భూమి మొత్తం పంచేస్తామని చెప్పి ప్రకటించక తప్పలేదు. ఎందుకు పంచుతామన్నారు? పేదవాళ్ళ మీద ప్రేమతో కాదు. ఆనాటికే భూ సమస్య అనేది ఒక పెద్ద ఎజెండాగా ముందుకు వచ్చింది. భూమి గురించి మాట్లాడకపోతే కమ్యూనిస్టుల ముందు తట్టుకోలేని పరిస్థితి వచ్చింది కాబట్టి భూమి గురించి మాట్లాడారు. ఈ భూమి సమస్య ఎజెండాలో తెచ్చింది ఎవరు? ఇవాళ అంటున్నారు తెలంగాణ అంటే మేము తెచ్చాం కాబట్టి కేసీఆర్ అన్నాడు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఇంక కొంతమంది అంటారు కాదు కాదు కేసీఆర్ కాదు, తెలంగాణ అంటే ఇచ్చింది మా సోనియా కాబట్టి తెలంగాణ అంటే సోనియా, సోనియా అంటే తెలంగాణ. తెలంగాణ అంటే సోనియానా? తెలంగాణ అంటే కేసీఆరా? ఇవాళ నిన్న వచ్చిన మాట. కానీ వాస్తవం ఏమిటి? తెలంగాణ అంటే కమ్యూనిస్టులు, కమ్యూనిస్టులు అంటే తెలంగాణ. అది వాస్తవం. చరిత్రలో తెలంగాణ మాట పుట్టిందే కమ్యూనిస్టులతో. తెలంగాణ మొత్తం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలంగాణ పేరు మారుమోగింది అంటే తెలంగాణ సాయుధ రైతాంగ మహాపోరాటంలో 10 లక్షల ఎకరాల భూములు పంచి 4000 మంది కమ్యూనిస్టులు అమరవీరులై ఆనాడు ఎత్తిన జెండా ఇప్పటికీ దగదగలాడుతుంది కాబట్టి ఆ తెలంగాణ పేరు వచ్చింది. ఈ తెలంగాణ రావడం, ఈ తెలంగాణ బాగా అవడం అనేది వీళ్ళ వల్ల అయ్యే పని కాదు. కాబట్టి ఈ రోజున స్పష్టంగా తెలంగాణ ప్రజలను చెప్పదలుచుకున్నాం. ఇవాళ కమ్యూనిస్టులు బలహీనంగానే ఉన్నారు. కానీ కమ్యూనిస్టుల అవసరం లేకుండా, కమ్యూనిస్టుల సిద్ధాంతం లేకుండా, కమ్యూనిస్టుల కార్యాచరణ లేకుండా ఈ ప్రజానీకం యొక్క సమస్త బాధల పరిష్కారం కావు. కాబట్టి ఈ ఎన్నికలను కూడా ఒక భాగంగా చూసి కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. పార్లమెంట్లో అయినా అసెంబ్లీలో అయినా కమ్యూనిస్ట్ ఉన్నప్పుడే అడిగేవాడు ఉంటాడు. అడిగేవాడు కావాలా, అమ్ముడు పోయేవాడు కావాలా అనేది ప్రశ్నించుకోవాలి ప్రజలు. ఇవాడు అడిగేవాడు కావాలి, మన తరఫున పోరాడేవాడు కావాలంటే కమ్యూనిస్ట్ అభ్యర్థి కొట్టేయాలి. అమ్ముడు పోయేవాడు కావాలి, మనకు సారబోసాడు కావాలంటే ఏ పార్టీలోనే ఎన్నుకోవచ్చు. మనం ఎన్నుకున్నవాడు ఎక్కడ నిలబడుతున్నాడు? రకరకాల అభిమానాలు పార్టీలకు ఉంటాయి. కాంగ్రెస్ అభిమానించేవాడు, తెలుగుదేశం పార్టీని అభిమానించేవాడు, వేరే పార్టీలు అభిమానించేవాడు ఉంటారు. అభిమానించే నాయకుడు కోటేయాలని, అభిమానించే అభ్యర్థి కోటేయాలని అనుకుంటారు. కానీ ఈ అభిమానించే వాళ్ళందరికీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా చివరి మాట. మీరు అభిమానించే నాయకుడు కానీ ఓటేసినా, మీరు అభిమానించే పార్టీ కానీ ఓటేసినా, వేరే పార్టీకి వేరే అభ్యర్థికి ఓటేస్తే మీ అభిమానించిన ఆ పార్టీలో ఆయన ఉండే అవకాశం ఇప్పుడు లేదు. వాడు మళ్ళీ ఎక్కడ తేలుతాడో, ఎక్కడ మునుగుతాడో తెలియదు. అభిమానించి కాంగ్రెస్ పార్టీకి 19 మంది గెలిపించారు, ఉన్నారు అక్కడ. అభిమానించి ఇద్దరిని గెలిపించారు తెలుగుదేశంలో, ఉన్నారు అక్కడ. అందుకని మీరు అభిమానిస్తే సరిపోదు, మీ అభిమానం నిలుపుకునే అర్హత కూడా వాడికి లేకుండా తయారైన రాజకీయ పార్టీలకు. అందుకని ఒక్కటే మాట గ్యారంటీ, వాళ్ళ మీరు అభిమానించిన వాడు, ఓటేసిన వాడు ఎప్పుడు ఎక్కడ వేసావో అక్కడే ఉండాలంటే పాతేసే రాయిలాగా, కొత్త రాయిలాగా మళ్ళీ ఎటు కదలకుండా అట్లా ఉండాలి. అంటే ఒక్కటే మార్గం ఉంది, ఆ మార్గం ఎవరి జెండాకు ఓటేయడం, ఎవరి జెండా అక్కడికి ఓటేయడం. అది పక్కా గ్యారంటీ. ఎక్కడేసిన వాడు అక్కడే ఉంటాడు. కాబట్టి ఆ రకంగా ఆలోచించి మల్లు లక్ష్మి గారు ఓటేయాలని కోరుతున్నాం. మల్లు లక్ష్మి గారు మీకు తెలియని మనిషి కాదు. ఈ జిల్లాలో పుట్టి ఇక్కడ ఆమె మెట్టినీళ్ళు, అదే రకంగా పుట్టినీళ్ళు నల్గొండలోనే. ఆమె చరిత్ర అంతా పోరాటాల చరిత్రే, కుటుంబం అంతా పోరాటాల చరిత్రే. ఈ జిల్లాలో, ఈ జిల్లాయే తెలంగాణ మణిపూస లాంటి జిల్లా. తెలంగాణ ఉద్యమంలో నాయకత్వం వహించినటువంటి జిల్లా నల్గొండ జిల్లా. नलगొండ जिला उद्यम अंटे राजनारायण इलांटि पाटु भीमिरेड्डी गारि पेरु तलुचुकोकुंडा मन तेलंगाण पोराटम गुरिंचो नलगొండ जिला गुरिंचो माट्लाडलेम आ कुटुंबं नुंचि वच्चे त्याग निरतो चिन्ननाटि नुंचि कूडा उद्यमाल अनुभवंतो उन्नटुवंटि महिळ केवलं कुटुंब चरित्र वारसत्वं वल्लने काक स्वतःगा अनुगुण शक्ति सामर्थ्यालु उन्न महिळ मंचि वक्त कष्टजीवी पार्टी कार्यक्रमाल निरंतरं पाल्गొనే क्रमशिक्षण कलिगिन महिळ राष्ट्र महिला उद्यमा की नायकत्व स्थिति अट्ला महिगते पार्लमेंट मन गुंतु विपचे अवकाश हो नलगొండ जिला नलगొండ पार्लमेंट समस्या परिष्कार अवकाश होबी आ पार्लमेंट आशीर्वदी नलगొండ जिला प्रजलू तपक शुद्धि लक्ष्य ओटेसी अत्यधिक मेजारिटी तो गेल विज्ञप्ति नमस्कार।